సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాలు వారోత్సవాలు ఆరో రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలిచ్చే తల్లులు 65 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్యాంబ మాట్లాడుతూ తల్లిపాలు మీద అవగాహన కల్పించారు. ఏ సమయానికి తినాలి, ఎంత మోతాదులో తినాలి, పాలు బిడ్డకు ఏ విధంగా ఇవ్వాలనే విషయం మీద క్లుప్తంగా వివరించారు. తల్లుల ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు ఇచ్చి తగు జాగ్రత్తలు తెలిపారు. వేరే తల్లి దగ్గర సేకరించిన పాలను ఈ రోజు తల్లి లేని బిడ్డలకు సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 సంధ్యారాణి, గ్రేడ్ 2 జయశ్రీ, చీఫ్ డాక్టర్ బి రాంబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్య, డిఎం పీడియాట్రిక్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సురభి, డాక్టర్ చైతన్య, డాక్టర్ స్వాతి, డాక్టర్ ఇమ్రాన్, మిల్క్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈవేళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పీడియాట్రిక్స్ విభాగంలో ఉన్న ధాత్రి మిల్క్ బ్యాంక్ నుండి ఒక కొత్త ఆవిష్కరణకు తెరలేచింది. ఈ ధాత్రి మిల్క్ బ్యాంక్ అన్నది 2023 ఫిబ్రవరి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తుంది. తల్లులు ప్రస్తుతము తల్లిపాలు బిడ్డలకు అవసరమైనప్పుడు కొంతమందికి సరిగ్గా మిల్క్ అది లేకపోతే ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకి ఈ మిల్క్ బ్యాంక్ నందు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలి, వాళ్ళకి అంతా కూడా ఎస్పెషల్లీ మొదటిసారి గర్భిణీ దాల్చి ప్రసవం అయిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇబ్బందులను అధిగమించి వాళ్ళని మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడానికి కౌన్సిలర్స్ ఉంటారు, లేడీ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ని ఏంటి అంటే మన దగ్గర ఫ్రిడ్జ్లో కూడా దాచిపెట్టి ఉంచుతారు. సో ఈవేళ మనం ఆవిష్కరించిన ఘట్టం ఏంటి అంటే ఎవరైనా ఈ మిల్క్ బ్యాంక్ నుంచి దాతలు అంటే మనం తల్లులకి ఎక్కువైన పాలు సేకరించి ఆ పాలని మన దగ్గర ఉన్న పిల్లలకి తల్లి పాలు సరిపడని పిల్లలకి ఇవ్వడానికి చెప్పేసి జస్ట్ లైక్ ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అయితే ఎలా పనిచేస్తుంది, రక్తం వేరే వాళ్ళ నుంచి తీసుకొని అవసరమైన వాళ్ళకి మనం రక్తం ఇస్తున్నాం, అట్లాగే మిల్క్ బ్యాంక్ కూడా దాతల నుంచి మిల్క్ సేకరించి పిల్లల్ని పాలు సరిపడని పిల్లలకి ఎస్పెషల్లీ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి అంటే ప్రీటర్మ్ బేబీస్ అంటాం మనం, ఈ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఏంటి ఇవ్వడానికి అని చెప్పేసి సంకల్పించాము. అది మొట్టమొదటిసారిగా ఒక బిడ్డకి ఈవేళ ఇవ్వడం జరిగింది. ఒక ఫీట్కి 20 ml చెప్పిన మనం ఇస్తున్నాము. ఇది ఏం జరుగుతుందంటే తల్లులకి పాలు ఎక్కువైన తల్లులు అది తీసుకుని వచ్చి ఈ బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేస్తే వాళ్ళు స్టోర్ చేసి తర్వాత ఎవరైనా తల్లులకు కావాల్సినప్పుడు దాన్ని మళ్ళీ పాస్టరైజేషన్ ఎందుకంటే మళ్ళీ ఏమి ఇన్ఫెక్షన్స్ అన్నీ ఏమి రాకుండా దాన్ని పాస్టరైజ్ చేసి ఫీడ్కి 20 ml చెప్పిన ఫీడ్స్కి ఇస్తారు. సో ఆ మిగతా పాలని రాత్రి బ్లడ్ బ్యాంక్ రాత్రి కనుక మిల్క్ బ్యాంక్ పనిచేయదు కాబట్టి ఆ మిగిలిన పాలను మనకు దాచుకోవటానికి ఫ్రిడ్జ్ అవసరం అవుతుంది. ఈ పీడియాట్రిక్స్ HOD డాక్టర్ మాణిక్యాంబ గారు ఎంతో ఉదారంతో ఒక ఫ్రిడ్జ్ కొనివ్వడానికి కూడా ఈవేళ ముందుకు వచ్చారు. అది ఎంతో గర్హణీయమైన విషయం, అభినందించాల్సిన విషయం కూడాను. ఆ మిల్క్ బ్యాంక్లో ఆ పాలు ఆ ఫ్రిడ్జ్లో దాచుకొని తల్లి బిడ్డకి ఎప్పుడు కావాలంటే కనుక అప్పుడు పట్టచ్చు. ఇది మేము ఓన్లీ నెల తక్కువ పిల్లలకి అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎందుకు నెల తక్కువ పిల్లలకి అంటే
వీళ్ళకి పట్టుపాలు అంటే డబ్బా పాలు కానీ గేదె పాలు కానీ పడితే తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి పాలు అరుగుదల కూడా అంతగా ఉండదు. అందుకని చెప్పి ఈ పిల్లలకైతే మాత్రం ఈ దాతలు ఇచ్చిన మిల్క్ ఎస్పెషల్లీ నెలలు తక్కువ పిల్లలకు ఇవ్వడానికే సంకల్పించాము. దీనివల్ల ఏంటంటే ఒక తల్లి ఇద్దరు బిడ్డలను కాపాడగలుగుతుంది, తన సొంత బిడ్డని ప్లస్ నెలలు తక్కువ పుట్టిన పరాయి బిడ్డని కూడా. సో తల్లి హృదయం ఎంత గొప్పది. ఇంకొకటి ఏంటి అంటే తల్లిపాలు అమృతతుల్యమైన, సో అమృతాన్ని డెఫినెట్గా ఇంకో బిడ్డకు పంచిన తల్లులందరికీ కూడా నా వందనాలు.